హాయ్ హాయ్ మీ పేరు చంద్రిక స్వాతి చిన్న ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు కదలకుండ వెళ్ళేది ఏంటి కదలకుండ వెళ్ళేది నాకు అర్థం కాలేదు సార్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది గెస్ట్ అయ్యండి ఏమీ ఉంటారు కదలకుండ తెలీదు నార్మల్ గా ఏమి వెళ్తే చెప్పండి ఏమి వెళ్తే కార్లు అంతే అన్ని వెళ్తే బస్సెస్ ట్రైన్ అవునా నిజమా దాంట్లో కదలకుండా ఏది పోతుంది కదలకుండా అయితే ఏది పోదు విజ్ఞాన ప్రదర్శనలో ట్రై చేయండి ఉంది ఆన్సర్ అయితే కదలకుండా ఏది పోతుంది దానికి ఆన్సర్ చెప్పనా చిన్న టాస్క్ ఇస్తా మరి అంటే అది సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా దానికి కూడా ఆన్సర్ చెప్పకపోతే టాస్క్ ఇస్తా ఓకేనా ఇప్పుడు దీని ఏం చెప్పేవరా అంటే దారి ఆన్సర్ రూట్ అయితే కదలదు కదా మనమే కదులుకుంటే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వెనక్కి వెళ్తే గెలుస్తారు ముందుకు వెళ్తే ఓడిపోతారు ఏంటి అది అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్ వెనక్కి వెళ్తే గెలుస్తారు ముందుకు వెళ్తే ఓడిపోతారు ఏంటది అదొక గేమ్ రన్నింగ్ రేస్ ఫ్రంట్ వెళ్తారని బ్యాక్ వెళ్ళారు కదా రన్నింగ్ రేస్ ఫ్రంట్ వెళ్తారని బ్యాక్ వెళ్ళారు కదా నాకు తెలియదమ్మా బ్యాక్ వెళ్తే గెలుస్తారు ఫ్రంట్ వెళ్తే ఓడిపోతారు బ్యాక్ వెళ్తే గెలుస్తారా ఏముంటాయి గేమ్స్ అలా బ్యాక్ వెళ్తే గెలిచే స్నేక్ అండ్ ల్యాడర్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది చెప్పండి మీరే సరే చిన్న టాస్క్ ఇస్తా ఓకేనా చేస్తారా చిన్నదే ఇమోజీస్ చూపిస్తా అట్లా స్మైల్ చేయాలి నీ నవ్వే నీ చిరునవ్వే నే కోరే వెన్నెల ఇది ఎలా ఉంది అలా పర్లేదు ఆన్సర్ చెప్తా చెయ్యి టూ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలే కదా జస్ట్ ఇది ఒక్కటే నీ నవ్వులో నా ఉందే ఓ మై గాడ్ ఓకే నెక్స్ట్ అది నవ్వట్లే లాస్ట్ అండ్ ఫైనల్ కోపంగా చూడండి ఒక్క నిమిషం కోపంగా చూడండి కోపంగా అండి ఇప్పుడు ఈ టైంకి రాదు ఒక్క ఆన్సర్ చెప్పనా అది చెప్తా అండి నాకు కూడా అది నోరు తిరగట్లేదు తగ్గపోరు గేమ్ పేరు వచ్చేసి తగ్గపోరు థ్రెడ్ మీ పట్టుకొని ఇక్కడ గుంజుతారు అక్కడ కొంతమంది గుంజుతారు కదా వీళ్ళు వెనక్కి గుంజుతాయి విన్ అవుతారు వాళ్ళు ముందు కట్ చేయలేదు థ్యాంక్ యూ హాయ్ మీ పేరు శివ నా పేరు అబ్దుల్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఒక దున్నపోతు బావిలో పడిపోయింది అది ఎలా బయటికి వచ్చింది నడుచుకుంటూ వచ్చేస్తుంది కదా ఓకే నార్మల్ క్వశ్చన్ రిపీట్ చేసిన ఒక దున్నపోతు బావిలో పడిపోయింది ఎలా వచ్చింది బయటికి దాని ఇష్టం ఉన్నట్లు అట్లా వచ్చింది అరే ఏంట్రా ఇది నాలుగు కాళ్ళతో బయటకు వస్తుంది
ఓకే ఇంకా సేమ్ సేమ్ కో సేమ్ ఆన్సర్ సేమ్ సేమ్ కో సేమ్ ఆన్సర్ ఏంటి బ్రో అంత మాట అన్నావు రాంగ్ ఆన్సర్ అమ్మ రైట్ ఏంటో చెప్పండి చెప్పండి గెస్ చేయండి అట్లీస్ట్ కొసేపు అన్న మైండ్ కి పని పెట్టండి బా అంత పెద్ద పని మనకొద్దురా బా అంత పెద్ద పని మనకొద్దురా ఇంటెలిజెంట్ ఫెలో బావిలో పడిపోయింది వాటర్నే అందులో వాటర్నే అందులో ఇప్పుడు అయన్ వద్దు పాయింట్ రా అసలు బావి ఉందా ఫస్ట్ బావి వాటర్లో పడుతుంది స్టెప్స్ ఉన్నాయి దానికి స్టెప్స్ ఉన్నాయి దానికి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అయితే స్టెప్స్ ఎక్కేసి వచ్చేసింది గారా మీకు తెలుగు నయ్యాత మీకు తెలుగు నయ్యాత నాకు తెలుగు రాదు దయ్యాతారా తెలుగు సరే ఈజీ క్వశ్చన్ అడుగుతానులే ఇప్పుడైతే చెప్పండి ఓకే ఈజీ క్వశ్చన్ సరే ఈజీ క్వశ్చన్ అడగండి తర్వాత చెప్తాను ఆన్సర్ సరే ఈజీ క్వశ్చన్ అడగండి తర్వాత చెప్తాను ఆన్సర్ అంటే ఎస్ సరే చిన్న టాస్క్ ఇస్తాం మరి ఓకేనా సరే ఒక ఎగ్జాంపుల్ ఒకటి క్లూ ఇస్తాం మీకు మనం పడితే ఎలా వస్తాం బయటికి మనం పడితే స్విమ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తాం కదా మనం పడితే స్విమ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తాం కదా వేసేసాడు బాగా వేసేసాడు అదే ఎలా వస్తాం ఎలా వస్తాంరా ఎలా వస్తాంరా విజ్ఞాన ప్రదర్శనలో మీకు తెలుగు నయ్యా ఫన్నీగా ఆలోచించండి ఫన్నీ ఆన్సర్ ఫన్నీ ఆన్సర్ ఎలా వస్తాం నడుచుకుంటూనే వచ్చేస్తాం కదా ఫన్నీ లాజికల్ ఫస్ట్ అయితే స్విమ్ చేసాం బావిలో పడిపోతే నాకు తెలీదమ్మా దాని తర్వాత స్టెప్స్ పట్టుకొని పైకి ఎక్కేసాం సరే చెప్పను ఆన్సర్ సరే చెప్పేసాం తడిచిపోయి వస్తారు ఓ ఇదే ఆన్సర్ షట్ మళ్ళీ అడగండి క్వశ్చన్ షట్ మళ్ళీ అడగండి క్వశ్చన్ గోల్డ్ మెడల్ వస్తారు అనుకున్నావా అదేం జరగదే సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఏ క్రికెటర్ అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు ఏ క్రికెటర్ మీకు తెలుగు నయ్యా తారీ మీకు తెలుగు నయ్యా తారీ ఇంతసేపు తెలుగు మాట్లాడి ఇప్పుడు తెలుగు రాదంట ఏ క్రికెటర్ ధరిస్తారు పెద్ద హెల్మెట్ ఎవరు ధరిస్తారా పెద్ద హెల్మెట్ ఎవరు ధరిస్తారా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సరే ఫస్ట్ అయితే ఆన్సర్ చెప్పడానికి తర్వాత క్వశ్చన్ అడుగు సరే ఫస్ట్ అయితే ఆన్సర్ చెప్పడానికి తర్వాత క్వశ్చన్ అడుగు నాకు అర్థం కాలేదు సార్ ఫస్ట్ టాస్క్ ఇస్తా చేయండి తర్వాత ఒక అమ్మాయి ఉంది మీ ముందు అతని ఆమెని ఇంప్రెస్ చేయాలి ఎలా ఇంప్రెస్ చేస్తారు జస్ట్ ఒక ప్రపోజల్ తో అతని అమ్మాయి అతని తెలుగు రాదు చెప్పేసే నేను కాదు హిందీలో నాకు హిందీ రాదు నాకు హిందీ రాదు అంతేగా తెలుగులో చెప్పండి మీరు ఏం చెప్పినా ఆమెకి అర్థం కాదు అంతేగా మీరు ఫిక్స్ అయిపోయారు చూడ్డానికి ఇంత అందంగా ఉన్నావు ఎవరి మీద మావరే మావరే తెలుగు రాదురా కావలే ఈ ఒక ముక్కే వచ్చు ఇప్పటి వరకు ఎవరికి ప్రపోజ్ చేయలే సో ఎట్లా ఇంప్రెస్ చేయండి సరే నువ్వు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నావు ఏం పేరు అరే నువ్వు దింగారా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిగో అటు అమ్మాయి గడ్డ మీదకి వెళ్ళిపోతావు సరే ఒక అమ్మాయిని పెట్టండి ప్రపోజ్ చేస్తాను నిజంగా సరే ఒక అమ్మాయిని పెట్టండి ప్రపోజ్ చేస్తాను నిజంగా నార్మల్ గా జస్ట్ ఇంప్రెస్ చేయండి ఒక వన్ వర్డ్ తో ఈయన ఇంప్రెస్ చేయడం అంటే కష్టం ఆడు ఓవర్ యాక్టింగ్ చేసేసాడు వన్ వర్డ్ వన్ వర్డ్ తో ఓకే నువ్వు టచ్ మీ ఓకే నువ్వు టచ్ మీ వన్ వర్డా ఏ పెనకిన సరే ఓయవదమ్మా సరే ఓయవదమ్మా ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు వన్ వర్డ్ ఇంకా సరే ఓకే డన్ ఇంప్రెస్ అయినా లేదో అతనికి తెలుసు కొంచెం బ్లర్ చేసే మంచిది ఇంప్రెస్ అయ్యింది అని చెప్పేసి ఇంప్రెస్ అయ్యింది ఐ యామ్ నాట్ ఇంప్రెస్ ఐ యామ్ నాట్ ఇంప్రెస్ ఇప్పుడు అయన్నొద్దు పాయింట్ కి రా ఓకే డన్ ఎవర్ అవర్ లే అమ్మాయి అవ్వదు చెప్పేస్తున్నా ఆన్సర్ వచ్చేసి ఏ క్రికెటర్ కి అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడో కదా ఎవరి హెడ్ పెద్ద ఉంటే వాళ్ళు ధరిస్తారు 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 మండుతున్నట్టు ఉంది షట్ ఇంత ఇంత సిల్లీ క్వశ్చన్ నువ్వు ఎందుకు ఆన్సర్ తీసుకోలేకపోయినా